ఈ వీడియోలో తులారాశిలో ఒక నక్షత్రమైన స్వాతి నక్షత్రంలో జన్మించిన వారి స్వభావం గురించి డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను ఒకవేళ మీరు ఏ నక్షత్రంలో జన్మించామో తెలియదు అన్నట్లయితే మీ పేరులో మొదటి అక్షరం కనుక రూ రే రో తాతో కనుక మొదలైతే మీరు తులారాశి స్వాతి నక్షత్రంలో జన్మించినట్లు మొదటి పాదం వారికి రూతో స్టార్ట్ అవుతుంది రెండవ పాదంలో జన్మించిన వారికి రేతో మూడవ పాదంలో జన్మించిన వారికి రోతో నాలుగవ పాదంలో జన్మించిన వారికి తాతో పేర్లు మొదలవుతాయి ఈ నక్షత్రంలో జన్మిస్తే శాంతులు ఏమీ అవసరం లేదు జన్మదోషాలు ఏమీ లేవు అలాగే బాలారిష్ట దోషాలు కూడా ఏమీ లేవు కాబట్టి వీరికి యజ్ఞాలు యాగాలు శాంతి హోమాలు ఏమీ జరిపించవలసిన అవసరం ఏమీ లేదు ఈ నక్షత్రం గురించి గనక చెప్పుకున్నట్లయితే సాక్షాత్తు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జన్మ నక్షత్రం ఈ స్వాతి నక్షత్రం ఈ నక్షత్రాన్ని ఎలాంటి శుభకార్యాలకైనా వాడవచ్చు బోర్లు వేయటం లేదా గృహప్రవేశం లాంటి దానికి తప్ప ఈ రెండు శుభకార్యాలకు తప్ప మిగిలిన అన్ని శుభకార్యాలకు కూడా ఈ స్వాతి నక్షత్రం పనికొస్తుంది చాలా గొప్ప నక్షత్రం అని చెప్పవచ్చు శాస్త్రంలో మొత్తం ఇరవై ఏడు నక్షత్రాల్లో ఈ స్వాతి నక్షత్రము పదిహేనవ నక్షత్రం వీరు రాహు మహర్దశలో జన్మిస్తారు రాహు యొక్క ప్రభావం ఈ నక్షత్రం మీద ఎక్కువగా ఉంటుంది శరీర భాగాల్లో చెష్ని అంటే వక్షస్థానాన్ని చూపిస్తుంది వృక్షము మర్రి చెట్టు మర్రి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసి దాన్ని పరిరక్షిస్తే చిన్న చిన్న దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి గుణము తమో గుణము గణము దేవగణం పురుషతత్వ నక్షత్రము నాడి అంత్యనాడి జంతువు దున్న వీరు తక్కువగా మాట్లాడి ఎక్కువగా పనిచేస్తారు వీరికి ఎవరైనా నచ్చితే కనుక వారు అబద్ధం చెప్పినా సరే నిజమే చెబుతున్నారు అని నమ్ముతారు నచ్చని వారు మంచి చెప్పినా సరే పట్టించుకోరు ఒక్కసారి ఎవరైనా నమ్మారు అంటే మాత్రం గుడ్డిగా ఫాలో అయిపోతారు వీరిది ఉగ్రస్వరూపము అని చెప్పవచ్చు గణము దేవగనమే కానీ నరసింహస్వామిలాగా ఉగ్రరూపం విశాల వక్షస్థలాన్ని కలిగి ఉంటారు బంధుజన ప్రియులు వీరి బంధుమిత్రులు వీరి వల్ల సహాయాన్ని పొందుతారు నా అనేవారు కష్టాల్లో ఉన్నారంటే కనుక ముందు సహాయం చేసే వ్యక్తులు అని చెప్పవచ్చు ఆధ్యాత్మిక తత్వం కలిగినటువంటి వారు దేవుడి మీద అపారమైన నమ్మకం ఉంటుంది గురువులందు భక్తి శ్రద్ధలు ఉంటాయి వయసులో ఉన్నప్పుడు ప్రేమలో పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సుఖభోగాలు అనుభవించాలి అనుకుంటారు కోపం వస్తే మాత్రం మనిషి కాదు కోపాన్ని నియంత్రించుకోలేరు ఆవేశం ఎక్కువగా ఉంటుంది నువ్వు చేయలేవు నీ వల్ల కాదు అని ఇలాంటి మాటలు అస్సలు నచ్చవు వీరికి అంటే వీరిని తక్కువగా చేసి మాట్లాడితే మాత్రం అసలు సహించలేరు ప్రెస్టేజ్ విషయానికి వస్తే మాత్రం చేసి చూపెడతారు కళారంగం పట్ల మక్కువ ఎక్కువగా ఉంటుంది సినిమాలు చూడటం కానీ సింగింగ్ డాన్సింగ్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది ఎంటర్టైన్మెంట్ని కోరుకుంటారు ఒక్క మాటలో ఈ స్వాతి నక్షత్రం గురించి చెప్పాలంటే ఎకరం పోయినా సరే నికరంగా ఉంటారు డబ్బు కంటే కూడా కీర్తి ప్రతిష్టలకు పరువుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఒక మాట అంటే సహించలేరు అలాగే వీరికి ఆలస్యం అంటే చాలా చిరాకు ఉదాహరణకు ఎవరినైనా కలవటానికి వెళ్తే వారు వీరిని రమ్మని లేటుగా వస్తే ఇక వీరి కోపాన్ని వారు రుచి చూడాల్సిందే వెయిట్ చేయటం అంటే అస్సలు నచ్చదు అంత ఓర్పు ఉండదు అలాగే స్వాతి నక్షత్రంలో జన్మించిన వారు క్రియేటివ్గా థింక్ చేస్తారు అందరూ ఆలోచించినట్లు కాకుండా కొత్త కోరుకుంటారు ఇది ఇలానే ఎందుకు చేయాలి వేరే రకంగా ఎందుకు చేయకూడదు అని అనుకుంటారు ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా తట్టుకోలేరు యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి హ్యాపీ మూడ్లో ఉంటే గంతులు వేస్తారు బాధ వచ్చినప్పుడు కృంగి కుషించిపోతారు హ్యాపీనెస్ని శాడ్నెస్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నించండి ముఖంలో తేజస్సు ఉంటుంది ఆకర్షణ శక్తి ఎక్కువ ఎవరినైనా సరే ఇట్టే ఆకర్షించుకోగలుగుతారు పూర్వీకుల ఆస్తులని బాగా అనుభవిస్తారు వీరు సంపాదించిన దానికంటే కూడా వీరి తాత ముత్తాతల నుంచి వచ్చిన ప్రాపర్టీసే ఎక్కువగా ఉంటాయి బంగారం మీద వేసుకునే దుస్తుల మీద మక్కువ ఎక్కువ అంటే అవి కొనాలి ఇవి కొనాలి అనుకుంటారు వీరు రెడ్ కలర్ దుస్తులు ఎంత తక్కువగా ధరిస్తే అంత మంచిది కోపావేశాలు ఇంకా పెరిగిపోతాయి తెలుపు రంగు లేదా క్రీమ్ కలర్ బట్టలను ధరించడానికి ప్రయత్నించండి వీరికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎక్కువగా వస్తూ ఉంటాయి జుట్టుకు సంబంధించిన సమస్యలు అంటే తల వెంట్రుకలు ఊడిపోవటం కానీ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కానీ బీపీ షుగర్ లాంటి దీర్ఘకాలిక రోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీరు ప్రకృతిని బాగా ఆస్వాదిస్తారు భోగభాగ్యాలు అనుభవించాలి అనే కోరిక ఉన్నప్పటికీ కూడా పల్లెటూరు వాతావరణాన్ని ఎక్కువగా ఇష్టపడతారు డాక్టర్స్గా టెక్నికల్ రంగాల్లో డెస్క్ జాబ్ కానీ సాఫ్ట్వేర్ ఐటీ జాబ్ కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో కానీ లేదా హోటల్ బిజినెస్లో పనిచేస్తారు వీరు చూడటానికి డాంబికంగా ఉంటారు రఫ్ అండ్ టఫ్గా కనిపిస్తారు కానీ సున్నిత మనసు కలిగినటువంటి వారు ధైర్య సాహసాలు కలిగినటువంటి వారు సంస్కృతి సాంప్రదాయాలు ఎక్కువగా ఆచరిస్తారు కొన్ని కొన్నిసార్లు పరిస్థితుల వల్ల వారికి నచ్చని పనులు చేయాల్సి వస్తుంది అంటే వారి అంతరాత్మకు వ్యతిరేకంగా చేయాల్సి వస్తుంది ఇది స్వాతి నక్షత్రంలో జన్మించిన వారికి బాధ కలిగించే అంశంగా చెప్పవచ్చు చాలా చక్కగా మాట్లాడతారు కానీ వారి సహనాన్ని పరీక్షిస్తే మాత్రం వారి కోపాన్ని కంట్రోల్ చేయటం ఎవ్వరి తరం కాదు అని చెప్పవచ్చు సాధారణంగా సున్నితంగా మాట్లాడతారు కానీ అదే అలుసుగా తీసుకుని వేధిస్తే మాత్రం ఉగ్ర రూపాన్ని చూడాల్సిందే అమ్మో ఈ మనిషికి ఎంత కోపం ఉందా ఎంత ఆవేశం ఉందా అని ఎదుట వ్యక్తులు కూడా ఆశ్చర్యపోతారు స్నేహానికి చాలా విలువ ఇస్తారు బాల్య జీవితం అంతా కూడా కష్టనష్టాలతో ఒడిదుడుకులతో కొనసాగుతుంది దాదాపు పద్దెనిమిది సంవత్సరాల వరకు కొన్ని సమస్యలను ఎదుర్కొని యుక్త వయసు వచ్చాక అభివృద్ధిని సాధిస్తారు ఏజ్ పెరిగే కొద్దీ జీవితంలో స్థిరపడతారు వీరు ఊహించిన స్థాయికి కూడా వెళ్తారు అని చెప్పవచ్చు చాలామంది నేను ఈ స్థాయికి చేరుకుంటానని కలలో కూడా అనుకోలేదండి అంటూ ఉంటారు అలాంటి వారిలో ఈ స్వాతి నక్షత్రంలో జన్మించిన వారు కూడా ఒకరు వీరు శాస్త్రజ్ఞులుగా అధికారులుగా మేధావులుగా రాణిస్తారు బాల్యంలో విద్యాభ్యాసానికి కొన్ని కొన్ని ఆటంకాలు సమస్యలు ఎదురైనా పట్టుదల వహిస్తే మంచి ఫలితాలను సాధించవచ్చు వీరు కళారంగంలోకి ప్రవేశిస్తే మంచి గుర్తింపు వస్తుంది మీ ఇంట్లో పిల్లలు ఎవరైనా స్వాతి నక్షత్రంలో జన్మిస్తే కనుక వారు కళారంగం వైపు కనుక మక్కువ చూపిస్తే వారిని ప్రోత్సహించండి మీరు ఊహించిన స్థాయికి చేరుకుంటారు వీరు సంసార విషయానికి వస్తే వీరిని చూస్తే ఈ దంపతులు ఎంత సంతోషంగా అన్యోన్యంగా ఉంటారో అని అనుకుంటారు కానీ బయటికి తెలియని ఇబ్బందులు చిన్న చిన్న గొడవలు ఎప్పుడూ వీరి వైవాహిక జీవితంలో అవుతూనే ఉంటాయి ఇక ఈ స్వాతి నక్షత్రంలో జన్మించిన ఒక్కొక్క పాదం వారిని గనక పరిశీలించినట్లయితే ఒకటోవ పాదానికి అధిపతి గురువు వీరు ఎక్కువగా మాట్లాడతారు వస ఎక్కువ పోసావా అని అడుగుతూ ఉంటారు కదా అలా అడిగించుకున్న వారిలో వీరు ఒకరు కానీ వీరి మాటలు వినబుద్ధి అవుతుంది ఎక్కువగా మాట్లాడతారంటే చిరాకు తెప్పిస్తారని కాదు చాలా చలాకీగా హుషారుగా ఉంటారు వీరు మాట్లాడే ప్రతి మాటలో కూడా లోతైన అర్థం ఉంటుంది సలహాలు మాత్రం బాగా ఇవ్వగలరు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారు అడగకుండానే మంచి సలహాలు ఇచ్చి ఆదుకుంటారు సేల్స్ రంగాల్లో బాగా రాణిస్తారు ఎలాగూ మాటల మాంత్రికులు కాబట్టి వారి మాటకారితనంతో కస్టమర్స్ని ఈజీగా ఒప్పించగలుగుతారు ఇక రెండవ పాదంలో పుట్టినవారి స్వభావం ఎలా ఉంటుందంటే ఈ రెండవ పాదానికి అధిపతి శని భగవానుడు వీరిలో ఆధిపత్యం చలాయించాలి నాకు అందరూ భయపడాలి అనే స్వభావం ఉంటుంది కానీ వీరికి సహాయం చేసిన వాళ్ళని మాత్రం ఎన్నటికీ మర్చిపోరు నాకు అవకాశం ఎప్పుడు వస్తుందా నేనెప్పుడు వాళ్ళకి సహాయం చేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటారు కృతజ్ఞతాభావం ఉంటుంది పట్టుదల ఎక్కువ ఒకటి చేయాలి అనుకుంటే మాత్రం చేసి తీరతారు ఇక మూడవ పాదంలో జన్మించిన వారి స్వభావం ఎలా ఉంటుందంటే ఈ మూడవ పాదానికి కూడా అధిపతి శని భగవానుడే వీరికి చాలా కోపం ఎక్కువ శత్రువుని మాత్రం వదిలిపెట్టరు అయిందేదో అయిపోయిందిలే ఇక వాళ్ళ పని వాళ్ళది నా పని నాది అనుకోకుండా పగ తీర్చుకుంటారు డబ్బుని ఎక్కువగా ఖర్చు చేస్తారు శత్రువులు ఎక్కువగా ఉంటారని చెప్పవచ్చు ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఇక నాలుగవ పాదాన్ని చూసుకున్నట్లయితే ఈ నాలుగో పాదానికి అధిపతి గురువు వీరికి భక్తి ఎక్కువగా ఉంటుంది అందరి చేత గౌరవింపబడతారు కానీ వీరికి కూడా కోపం ఎక్కువగానే ఉంటుంది అవసరమైనప్పుడు మాత్రం కోపాన్ని నియంత్రించుకోగలుగుతారు అవుట్ ఆఫ్ కంట్రోల్లో మాత్రం ఉండరు ముక్కు మీదే ఉంటుంది కోపం అని చెప్పవచ్చు వీరు ధనవంతుల ఇంట్లో జన్మించటం కానీ పుట్టాక బాగా కలిసి రావటం కానీ జరుగుతుంది ఎటువంటి సమస్యలనైనా పరిష్కరించే నేర్పు ఉంటుంది వీరిలో విద్యను ఇష్టపడతారు వీరిని చదివిస్తే మాత్రం మంచి విద్యావంతులు అవుతారని చెప్పవచ్చు ఇక ఈ స్వాతి నక్షత్రంలో జన్మించిన స్త్రీలు ప్రత్యేకించి స్త్రీలు ఎలా ఉంటారంటే చాలా అందంగా ఉంటారు తేజోవంతమైన రూపురేఖలు ఉంటాయి ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు తొందరపడరు ప్రతిదీ చాలా చక్కగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు అప్పుడప్పుడు సందర్భాన్ని బట్టి ఆవేశపడుతూ ఉంటారు కానీ డెసిషన్ తీసుకునేటప్పుడు మాత్రం అన్ని వైపుల నుండి ఆలోచిస్తారు మ్యారేజ్ విషయంలో కూడా ఏదో తొందరపడి నిర్ణయం తీసుకోకుండా కాస్త సమయం తీసుకుని వారి అభిప్రాయాన్ని చెబుతారు వారి భావాలను బాగా వ్యక్తపరుస్తారు అంటే కొంతమంది మనసులో ఏముందో చెప్పలేకపోతారు కానీ ఈ స్వాతి నక్షత్రంలో జన్మించిన వారు వారి మనసులో ఏముందో నీట్గా చెప్పగలుగుతారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు ఆడవారైనా సరే చాలా ధైర్యంగా ఉంటారు విదేశీ యోగం ఉంటుంది హయ్యర్ ఎడ్యుకేషన్కి కానీ పెళ్ళయ్యాక విదేశాల్లో సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఇంటి గుట్టు లంక చేటు అన్నట్లుగా ఇంట్లో ఉన్న గుట్టుని మాత్రం బయటికి ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పరు కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ అన్నీ కూడా చాలా గోప్యంగా ఉంచుతారు మంచి ఇల్లాలకు ఉండవలసిన లక్షణాలన్నీ కూడా ఈ స్వాతి నక్షత్రంలో జన్మించిన వారికి ఉంటాయి కుటుంబాన్ని బాధ్యత రహిత్యంగా నడుపుతారు జీవిత భాగస్వామిని బాగా ప్రేమిస్తారు అన్నిటికంటే కూడా ఫ్యామిలీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కుటుంబంతో ఎక్కువ టైం గడపాలి అని కోరుకుంటారు దాన ధర్మాలు బాగా చేస్తారు మా ఛానల్లోని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ అందుతాయి